హాయ్ ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మొదటిగా కర్నూలు, అనంతపూరు, వైజాగ్ ఇలా కొన్ని జిల్లాల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. మాకు కూడా మా ఏరియాలో హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ కార్డు మీద ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెల్త్ కార్డు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో హెల్త్ కార్డులో ఇంతకుముందు పాత హెల్త్ కార్డులో రేషన్ కార్డ్ నెంబరు మరియు గ్రూప్ ఫోటో ఉండేది, కానీ ఇప్పుడు ఇచ్చిన హెల్త్ కార్డులో గ్రూప్ ఫోటో ఉండదు. ఫ్యామిలీ హెడ్ ఎవరు ఉంటే వాళ్ళ యొక్క పేరు మాత్రమే ఉంటుంది, వాళ్ళ ఫోటో ఉంటుంది, అలాగే క్యూఆర్ కోడ్ ఉంటుంది. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోటో ఉండదు, కానీ వాళ్ళ యొక్క నేమ్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఒక స్పెషల్గా ఒక రెసిడెన్స్ ఐడి అనేది ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ అయితే దీనిపైన ఉండదు. సో ఇది కార్డ్ అనేది కొంచెం మందంగా ఓటు కార్డ్ లాగా ఇట్లా మడిసినా కానీ మడకుండా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన యూహెచ్ ఐడి ఒక ఐడి అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫోటో కూడా ఉంటుంది. సో దాని తర్వాత బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనే ఒక హెడ్డింగ్ ఇచ్చి దాని యొక్క ఉద్దేశం ఏంటి, లబ్ధిదారులు ఎవరికైతే ఎవరెవరు లబ్ధిదారులు అంటే 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, వైద్య సహాయం ఏంటి అని మూడు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అంటే ఇది బెంగళూరు చెన్నై హైదరాబాద్లలో కూడా మనకు ఎలిజిబిలిటీ ఉంది కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లలో. నెక్స్ట్ 2059 శస్త్రచికిత్సలకు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మనము హాస్పిటల్లో చూపించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొత్తగా నమోదు చేసుకోవడానికి రేషన్ కార్డు కలిగి ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే కింద లాస్ట్ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళ నేమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాక్ సైడ్ దాని యొక్క బ్యాక్ సైడ్ ఫ్యామిలీ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళ నెంబర్స్ కూడా పేర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ హెల్త్ కార్డ్ ఇలా ఉండబోతుంది.